అంగనే ప్రతిపక్ష పార్టీ అంటే ఇది వేస్ట్ బడ్జెట్. ఈ బడ్జెట్ తెలంగాణకి ఏం లేదు, ఈ బడ్జెట్ లో మిడిల్ క్లాస్ ఏం లేదు, పేద ప్రజలకు ఏమ లేదని సాధారణంగా పన్నుకొచ్చాలి. అట్లనే అధికార పార్టీ అంటే ఇది చారిత్రాత్మకమైన బడ్జెట్, ఇది గ్రాండ్ బడ్జెట్, ఇది గ్రేట్ బడ్జెట్ అని అంటారు. కానీ బీజేపీ పార్టీ ప్రకారం ఇది గ్రాండ్ కాదు, గేట్ కాదు, ఇది దేశానికి ఈ క్షణంలో ఏది అవసరమో ఆ అవసరాలను కొరకు చేసిన బడ్జెట్. ఈ బడ్జెట్ ఒకటే ఒక పదం వాడిరు ఏంటంటే అమృత్ కాల్ బడ్జెట్. మేము గ్రాండ్ అనలేదు, గ్రేట్ అనుకోలేదు, డబ్బాలు కొట్టుకోలేదు. దానికి కూడా కారణాలు ఉన్నాయి, తర్వాత కానీ ప్రపంచంలో ఒక దిక్కు కరోనా మహమ్మారి ఎన్నో దేశాలు కూలిపోయినాయి. మొన్న చైనాలో మూడోసారి అయింది, చైనా కూడా దాంతో ఇప్పుడిప్పుడే రికవర్ అయింది. ఒక దిక్కు యుక్రెయిన్ వార్, మరి ఈ దిక్కు చూస్తే బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంకా పాకిస్తాన్ అయితే అవి ఎకానమీ ఇప్పుడు వాళ్లకు దినదినము పెట్రోల్ కొరకు, తిండి కొరకు అడుక్కొని ఉండవలసి వస్తున్నది. దాని మీద యూరోప్ ఎకానమీ మొట్టమూల చాలా స్ట్రెయిన్ మీద ఉన్నది, స్ట్రెస్ మీద ఉన్నది. ఈ అన్ని మధ్యన ప్రపంచ ఎకానమీ మొత్తం ఎక్కడ చూసినా అసలు గ్లూమీ డేస్ అంటారు, ఎక్కడ చూసినా అదే పరిస్థితి. కానీ వన్ బ్రైట్ స్పాట్ అని మనమని లేదు, అది ఎకానమిస్ట్ ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీ స్థానంలో ఉంది. ఇప్పుడు వన్ బ్రైట్ స్పాట్ అంటే ప్రపంచ ఎకానమీలో ఒక్క ఆశాజ్యోతి ఉందంటే అది భారతదేశం. అది ఉంటేనే అంతలేదు. చూస్తే మన గ్రోత్ రేట్ ఇప్పుడు 6.8 కాదు 7% అని ఇప్పుడు చెప్పిన బడ్జెట్, అది ప్రపంచ గ్రోత్ రేట్ కంపేర్ చేస్తే రెండింతల కంటే ఎక్కువ. ఎందుకంటే ప్రపంచంలో మనదేమో 7 ఉంటే అది 2.7 ఉన్నది, అడ్వాన్స్ ఎకానమీ ఇంకా తక్కువ 1.1 ఉన్నది. అంటే మనం ప్రపంచం కంటే మనము 6 తొందరగా పెరుగుతున్నాం మొత్తం ప్రపంచం కంటే. తర్వాత మరి చైనా కూడా చైనా కంటే 50% పెరుగుతాము. కానీ మరి యూరోప్, ఇంకా యూకే, బీబీసీ ఉన్నది కదా యూకే, అక్కడ అయితే 0.3%, అంటే వారికంటే 20 మనము వేగంగా పెరుగుతున్నాం. మీరు చూడండి ఈ నెలల్లో 7-8 నెలల్లో వరల్డ్ లో 10వ ఎకానమీ ఉండే, అంటే 9 దేశాలు మనకంటే ఉండే. ఇప్పుడు ఆల్రెడీ మనము 5వ ఎకానమీ అయినాం, అంటే 5 దేశాలను ఓవర్టేక్ చేసి స్థాయి చేద్దాం. కానీ ఈ స్థాయి కాదు, ఇండియా 100, అది రేపటి ఎలక్షన్స్ వరకు మేము పనిచేస్తాం కదా. ఎల్లుండి పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు పనిచేస్తాం. మేము పనిచేసేది ఇండియా 100 అండ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, అమృత్ కాల్ ఉన్నాం, అంటే ఇండియా 75. ఇప్పుడు 10th నుంచి 5th వచ్చినాము, ఇంకా 5 ఏళ్ళ లోపలే 4th, 3rd, అంటే జర్మనీని జపాన్ ఓవర్టేక్ చేస్తే మన ముంగట ఉండే ఉంటాయి చైనా ఇంకా యుఎస్ఏ. అయితే ఇది అమెరికా తొందరగానే ఈ నెక్స్ట్ ఇదే టికెట్ల అంటే 2030 కంటే ముందు మనం 3వ స్థాయికి చేద్దాం. కానీ ఇండియా 100 కొరకు ప్రధానమంత్రి గారు, బీజేపీ పార్టీ గారు పనిచేసేది ఇండియా 100 కు. అది ఇండియా 100 ఎట్లుండ అంటే ఇండియా 2000 ఎట్లుండేదో ప్రపంచంలో నెంబర్ 1, ఇండియా 100 అట్లా ఉండాలని పనిచేస్తాం.